దుబ్బాక మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ధర్నా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ బీజేబైఎం పట్టణ అధ్యక్షుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేబైఎం జిల్లా నాయకులు దూలం వెంకట్గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. గత 7 నెలలుగా కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో బీజేబైఎం ఆధ్వర్యంలో ప్రగతి భవన్ కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం దుబ్బాక తహసీల్దార్ రాజేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తోగుట రవీందర్, మాధవినేని భానుప్రసాద్, సుంకోజు ప్రవీణ్, సప్తగిరి హరికృష్ణ, రమణారెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే కేసీఆర్ గారి మండి వైఖరి. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాకు చేయడం జరిగింది. కారణం ఈ రోజు రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పోకడలను వ్యతిరేకంగా చేయడం జరుగుతా ఉంది. ముఖ్యంగా తెలంగాణ వస్తే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఏదైతే ఉందో భర్తీ చేయాల్సినటువంటి ఖాళీలు ఫిలప్ అవుతాయని చెప్పేసి ఆ రోజు తెలంగాణ కోరుకున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏనాడు కూడా నిరుద్యోగులను పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం 2 లక్షల పైచీలకు ఖాళీలు రాష్ట్రంలో ఖాళీ ఉన్నాయి. వీటిపైన ఏనాడు కూడా నోరు మెదపడం లేదు. అదేవిధంగా లాక్డౌన్ కారణంగా 7 నెలలుగా చాలా మంది ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. వారిని వెంటనే ఆదుకోవాలి. అదేవిధంగా 2018లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏది నిరుద్యోగ భృతి, ఒకవేళ నిరుద్యోగులకు 3016 రూపాయలు చెల్లిస్తానని హామీ ఇచ్చిండు. ఇప్పటికీ కూడా గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది, దాని మీద ఏనాడు నోరు మెదపలేడు. ఖబర్దార్ కేసీఆర్, ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, దీనిపైన కనుక మీరు స్పందించి వెంటనే ఈ సమస్యల పట్ల మీరు ఏదైనా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తాం. అవసరమైతే మీ ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ భానుప్రకాష్ గారు పిలుపు మేరకు ఈరోజు స్థానిక దుబ్బాక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు గతంలో ఇచ్చిన 2018 ఎన్నికల్లో మీ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన 100,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే మీరు ఇచ్చిన హామీని మేము గద్దెనెక్కితే, మేము గెలిస్తే, టీఆర్ఎస్ గెలిస్తే ప్రతి నిరుద్యోగికి, తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగికి 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇంతవరకు అవి ఇచ్చిన దాఖలాలు లేవు. ఇలానే చెప్తూ నా మోసపూరిత హామీలు ఇస్తూ గద్దెనెక్కిర్రు. ఈరోజు ప్రజలందరూ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు టీఆర్ఎస్ నాయకులు గల్లీలలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీరు ఈ డిమాండ్లన్నీ పరిష్కరించకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీ పక్షాన ప్రగతి భవన్ ఖచ్చితంగా ముట్టడించి తీరుతామని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్